హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నేను మీ ముందుకు ఈరోజు రెండు క్వశ్చన్స్తో వచ్చానండి. థంబ్నెయిల్లో చూసింటారు స్టిల్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను ఈ ప్రొసీజర్కి బేసిక్గా సపోర్ట్ చేయను. సో ఎందుకంటే ల్యాబ్ టెస్ట్ చేయండి, మీకు వామ్స్ ఏమున్నాయనేది తెలియదు. స్టిల్ ఏంటంటే చాలామందికి ల్యాబ్ టెస్ట్ చేసుకునే ఫెసిలిటీ లేదు, అండ్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదేదో తప్పుడు వామర్స్ అన్నీ తీసుకొచ్చి వాడేస్తున్నారు. అవన్నీ నాకు వాట్సాప్లో వస్తున్నాయి. సో అవన్నీ చూసి నేను ఇంకా తప్పక ఇది పెడుతున్నా. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏ సీజన్లో ఏమొస్తుంది, ఎటువంటి పరిస్థితులు ఏమొస్తాయని చెప్పేసి దాని ప్రకారమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప నేను ఎటువంటి డాక్టర్ని కాదు, నేను ఏది కాదు. సో అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నెలల పిల్లలకి డివామింగ్ చేయొచ్చా అని అడిగారు. బ్రదర్, మేము ఫస్ట్ వీక్లోనే డివామింగ్ చేసేస్తాము, ఎందుకంటే మదర్ కడుపులో నుంచే వామ్స్ వస్తాయి, అవి ఉంటే పిల్లలు వీక్ అయిపోతాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. సో మీకు హెల్దీగా పిల్లలు ఉండాలంటే మీరు డివార్మింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వీక్లోనే చేసుకుంటే మంచిది, 4 రోజు కానీ 5 రోజు కానీ చేసేసుకోండి. సో బెస్ట్. నేను ఇంకా చిన్నపిల్లలకి ఏమేమి కేర్ తీసుకోవాలనేది కూడా వీడియో చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డివార్మింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో మీకు ఒక, ఎందుకంటే ఆ పిల్లల బాడీ వెయిట్ని బట్టి కూడా మనకు డివార్మర్ ఉంటుందన్నమాట. బట్ మేమేం చేస్తామంటే సేఫెస్ట్ డివార్మర్ చిన్నపిల్లలకు బై డిఫాల్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అట్లాంటి డివార్మర్ని తీసుకొని యూస్ చేసుకుంటాము. సో వామ్స్ ఉంటే పిల్లల గ్రోత్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, బై డిఫాల్ట్గా మోర్టాలిటీ అనేది జరుగుతుంది. సో ఈ మోర్టాలిటీని మీరు తగ్గించుకోవాలి. సో దానికోసం అనేసి చెప్తున్నా, 2 మంత్స్ వరకు పెట్టకండి, మీకు గ్రోత్లో చాలా తేడా వస్తుంది, బరువు పెరుగుతుండవు. మేము ఎవ్రీ వీక్ వెయిట్ చేసుకుంటాం మా పిల్లల్ని, వెయింగ్ అనేది ఎవ్రీ వీక్ చేసుకుంటాం. ఏదన్నా తేడా ఉందా, ఏం తేడా ఉంది అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. బట్ డివామింగ్ మాత్రం ఫస్ట్ వచ్చేసి 1 వీక్ చేసుకోండి, నెక్స్ట్ వచ్చేసి 1 మంత్కి ఒకసారి, 3 to 4 మంత్స్ చేసి 4 మంత్స్ తర్వాత నుంచి మనం రెగ్యులర్గా వెళ్ళిపోతాం, 3 మంత్స్కి ఒకసారి అన్నట్టు. సో సేఫెస్ట్ డివార్మర్ వచ్చేసండి పైపరిజిన్ హైడ్రేట్ అనేసి దొరుకుతుంది. ఇది టీటీకే కంపెనీ వాళ్ళది, ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, వస్తాయి చూడండి. ఈ పైపర్జిన్ హైడ్రేట్ సొల్యూషన్ అనేది చాలా సేఫ్, ఇవి కొన్ని వామ్స్ మాత్రమే తీయగలుగుతుంది, బట్ చిన్నపిల్లలకి ఇది సేఫ్. దీంతో చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ కరెక్ట్గా మీరు కౌంట్ పెట్టుకొని 1 మంత్కి అవి ఖచ్చితంగా 3 కేజీలు దాటేస్తాయి కాబట్టి, 3 కేజీల పైన వచ్చేస్తాయి కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, వేరే డివార్మర్తో చేయొచ్చు. సో ఆ డివార్మర్ కూడా వస్తుంది చెప్తాను. ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇది సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. ఈ సీజన్లో మనం ఏ డివార్మింగ్ ఉపయోగించాలి? ఈ వామ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, అది తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే ఆయన ఏదో డివార్మర్ ఇచ్చాడు, ఆ డివార్మర్ నాకు పంపించారు. బ్రదర్, ఆ డివార్మర్తో మీకు ఈ వామ్స్ పోవు అని నేను క్లియర్గా చెప్పేశాను. ఈ సీజన్ది కాదు, ఇర్రిలెవెంట్గా ఇచ్చాడు ఆయన డాక్టర్ అయ్యుండి కూడా. బట్ నేనైతే దానికి సపోర్ట్ చేయలేదు, మళ్ళీ ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి అనేసి చెప్పానమాట. సో ఏ డివార్మర్ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేసిన ఇలాంటి ఏ వామైనా ఈ పిక్చర్లో వచ్చేది కనిపిస్తే క్లియర్ కట్ అది టేప్ వామ్. టేప్ వామ్కి ఏ డివార్మింగ్ వాడాలి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇవన్నీ నిన్న పెట్టినవే కొన్ని కూడా ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి. ఇంకా ఈ టేప్ వామ్ అనేది ఎంత పొడుగు పెరుగుతుందో కూడా నేను చూపిస్తాను మీకు. 1 మీటర్ కడుపులో పెరుగుతుంది, పెరిగి వామ్స్ ఎక్కువైపోయి ఏం చేస్తుందంటే ఇంటెస్టైన్ని కట్ చేసేస్తుంది, తెంపేస్తుంది ఆ ఇంటెస్టైన్కి, డైజెషన్ అవ్వదు అనిమల్స్కి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారనమాట. సో ఫైనల్గా అనిమల్ లాస్ అయిపోతారు. సో ఈ పిల్లోడు డివామింగ్ చేశాడు, బై లక్కీ దాంట్లో ఒక కాంబినేషన్ ఉండి వామ్ చూడండి ఎంత పెద్దది ఉందో, అసలు వామా ఇదేమన్నా తాడా లోపల నుంచి వచ్చిందనే ఫీలింగ్ కదా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎవ్వరు మిస్ అవ్వదండి. ఇంత పెద్దది అది, ఇంతవరకు ఆ పిల్ల బతికిందంటే నేను ఆశ్చర్యం, అతని టైం బాగుంది. లేదంటే చిన్న చిన్న వాటికే చనిపోయిన కేసులు ఉన్నాయి, చిన్న చిన్నవి కాబట్టి ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటే రెండో, ఇవి చాలా పెద్దగా పెరిగాయన్నమాట. సో ఇప్పుడు ఏ డివార్మర్ వాడుకోవాలి? ఈ సీజన్లో మీరు కళ్ళు మూసుకొని ఈ డివామింగ్ వాడచ్చు. ల్యాబ్ టెస్ట్ చేయించకపోతే మీరు ఫెంటాస్ ప్లస్ అనేది దొరుకుతుంది, ఇంటాస్ కంపెనీ వాళ్ళది. ఎక్సలెంట్ కాంబినేషన్ ఫెన్బెండజోల్ అండ్ పైపరజిన్ ప్రెజిక్వింటాల్ సారీ ఫెన్బెండజోల్ అండ్ ప్రెజిక్వింటాల్. ఇది ప్రెగ్నెంట్ అనిమల్స్ కూడా సేఫ్ అండి. సో ఎవరో ప్రెగ్నెంట్ అనిమల్స్కు చేయొచ్చారు అడిగారండి, దాని గురించి కూడా చెప్పాలి, యాక్చువల్లీ మర్చిపోయాను. ప్రెగ్నెంట్ అనిమల్స్కి కూడా చేయొచ్చు, కాకపోతే 1 మంత్ అన్నా ఉండాలి, అనిమల్ మంచి హెల్దీగా ఉండాలి. సో ఆ ప్రెగ్నెన్సీ దాని గురించి సపరేట్ చెప్తాను. అండ్ దీని డోసేజ్ చూడండి, 1 ml పర్ 3 kg బాడీ వెయిట్, అంటే 10 kg ఉన్న పిల్లకి మీరు 10 kg ఉన్న పిల్లకి మీరు 3 ml వేయాలి. ఇది అదే 30 kg ఉన్నదానికి 9 నుంచి 10 ml వేయాలి.
సో ఇది ఇది 40 కేజీలు ఉంటే 12 ml వేయాలి. సో ఇదండి డోసేజ్ ఇన్ఫర్మేషన్. సో బై డిఫాల్ట్ మీరు కళ్ళు మూసుకొని ఇది వాడేసుకోవచ్చు, ఈ సీజన్కి అయితే ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అండ్ ఫాలో అవుతుండండి, షేర్ చేస్తుండండి ఇన్ఫర్మేషన్, ఫార్మర్స్కి హెల్ప్ అవ్వనివ్వండి.